అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి తోపుదుర్తి కుటుంబానికి మధ్య మాటల యుద్ధం జరిగింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల పరిటాల కుటుంబంపై చేసిన అవినీతి ఆరోపణలపై పరిటాల శ్రీనం తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బినామీల పేరుతో అవినీతికి పాల్పడుతున్నట్లు పరిటాల శ్రీనం ఆరోపించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఊరికే నీ రాజకీయాల కోసం ఆ నాలుగు రోజుల్లో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి కూతలు పూసేసి ఈరోజు చేతగాక చేతులు ఎత్తేసి కూర్చుంటే కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు రామ్నేపల్లి గోడౌన్ చూసుకున్న అదే పరిస్థితి. రామ్నేపల్లిలో నీ బినామీల్ని పెట్టుకొని రంగారెడ్డి అనే వ్యక్తిని ఆ లోపల కాంట్రాక్ట్లు అన్నీ చేసుకుంటూ అక్కడ నడుపుతున్నావు. ఇదంతా చాలదు అనుకోకుండా ఈరోజు సివిల్ సప్లైస్ని స్టేజ్ వన్ టెండర్ను వేశావు. చాలామంది పోటీల్లో పడినప్పుడు స్టేజ్ వన్ టెండర్ వేశావు. ఎట్ట తిరిగి దీంట్లో ఏదో కోట్లు మిగిలిపోతాయని చెప్పి నువ్వు లెసులు పోవడం జరిగింది. సరే లెసు పోయినావు, ఏం చేసుకున్నావు, అది నువ్వు నీ స్ట్రాటజీ నీకుంటుంది. ఆడ డబ్బులు సరిపోలేదని చెప్పని ఒక బినామీని పెట్టుకొని నువ్వు డబ్బులు సరిపోలేదని చెప్పని ఆ వ్యక్తి ద్వారా కర్ణాటక బియ్యం అమ్మిస్తా అంటే కర్ణాటక బార్డర్లో బియ్యం లోడ్ దొరికే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈయన కాంట్రాక్టరు పరమేశ్వర్ రెడ్డి కాంట్రాక్టర్. ఈయన అంటే ఒక కార్యకర్తతో ఫోటో దిగితే సర్లే ఎవరో తెలియదు, పది మంది ఫోటోలు దిగుతుంటారు అనుకుంటారు. ఈయన ఒక సివిల్ సప్లైస్కి ఈరోజు మాత్రమే కాదు పాలు గుడ్లు చిక్కీలు ఇవన్నీ చేసేది ఈయన. ఈ ప్రతి ఒక్క దాంట్లోనూ ప్రకాష్ రెడ్డి హస్తం ఉంది. ఆయన ప్రతి ఒక్క దాంట్లోనూ ఆ గుడ్లు చిన్న సైజులు ఇవ్వడము, పాలు కల్పీలు చేయడము, ఇట్లాంటివి రకరకాల దీంట్లో కూడా డబ్బులు సంపాదించే పరిస్థితి ఈరోజు ఏర్పడతాను. నాకు కానీ నా పిల్లలకు కానీ ఎక్కడైనా ఆస్తులుంటే నేను రాసిచ్చేస్తా, చించేస్తా, పొడి చేస్తాను ప్రగల్భాలు విపరీతంగా పలికినా. ఎన్జిఓ కాలనీ నాయకనగర్ పైన ఎన్జిఓ కాలనీలో సాయి సిద్ధార్థ రెడ్డి 25 సెంట్లు, ఆత్మారాం రెడ్డి 25 సెంట్లు, చరణ్ రెడ్డి 25 సెంట్లు, వీళ్ళంతా కలిసి తను చరణ్ రెడ్డి అనేవాడిని తా మీ అన్న కొడుకు ఎవరో ఉంటారు, ఆత్మారాం రెడ్డి మీ నాన్న, సిద్ధార్థ రెడ్డి నీ కొడుకు, 25 సెంట్లు 75 సెంట్లు ఇంటి కోసం నువ్వు కొన్నావు. ఇది ఈ మధ్యలో జరిగింది. ఆ ఎన్జిఓ కాలనీలో ఏదో చిన్న పంచాయతీ ఉంటే వాళ్ళని పంచాయతీ తీసుకొని వాళ్ళని పట్టుకొని తక్కువ రేటుకి వాళ్ళని బెదిరించి దుబ్బడ పంచాయతీ చేసి ఈ భూమి తీసుకునేది నిజం కాదేమో, ఒకసారి నీ గుండెల మీద నువ్వు చేసుకొని నువ్వు మాట్లాడి సరిపోతుంది. నీ కార్యకర్తలు, నీ కోసం 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, నీ గుండా ఇబ్బంది పడిన వాళ్ళు మాట్లాడే మాట ఇది. చూపించి దీన్ని చూపించి ఈరోజు పెద్ద ఒక 10 కోట్ల విలువైన ఆస్తిని ఈరోజు చందుగా ఖచ్చితంగా ఈ పని చేస్తా నేను, నీ భూమి ఇప్పిస్తా కాబట్టి నాకు ఆస్తి రాసి అని ఒక బిల్డింగ్ ఆయనతో రాయించుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్ అరే బిల్డింగ్ ఫోటోలు చూపిస్తున్నారు, దీనికి ప్రూఫ్ ఏముంటుందా అంటే దానికి రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది.